రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్తో పాటు అక్కడే ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమన్ చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు బుధ గురువారాల్లో సెలవు ఇచ్చారు. దీక్షా దివస్ సందర్భంగా నగరంలోని వినాయక్ నగర్లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి జెడ్పీ చైర్మన్ విఠలరావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 35,655 పోలింగ్ కేంద్రాల్లో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకొని 2,290 మంది అభ్యర్థుల భావిత్వాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. నిజామాబాద్ నగరంలో ఈదురుగాలులతో పాటు కురిసిన వడగండ్ల వానతో విద్యుత్ శాఖకు భారీగానే నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షం ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో పోలింగ్ కొన్ని గంటల సమయం ఉంది. దీంతో ఆయా పార్టీ నాయకులు టెన్షన్ మొదలైంది. గెలుస్తామో లేదో, ఎన్ని ఓట్లు వస్తాయని పార్టీ అభ్యర్థులు కూడా ఆందోళన పెరుగుతుందని ఈ నేపథ్యంలో పలు నేతలు ప్రజలకు తమ వైపు తిప్పుకునేలా డబ్బులు పంచిపెట్టాలని నానా తంటాలు పడుతున్నారు. తమను గెలిపించాలంటూ ఇన్నాళ్ళు పోటాపోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఇప్పుడు ఫోన్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టారు. ఓటర్లకు నగదు మద్యం పంచడం చూరు చేశారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, చెట్లు నేలకూలాయి, నగరం అంధకారమైంది.